చంగాయి కర్తా హై దివాను. మనం ఎంతో అలర్ట్గా ఉండాలి. ఎంతో పోరాటం, మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఈ ఉదయకాలం ఇలా దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే అపవాదికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. నిన్ను ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయినా సరే ఆపాలని ఎంతో వాడు యొక్క ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు. మనం మరి దేవుని బిడ్డలుగా మనం వాటన్నిటిని కూడా జయించుకుని దేవుని సన్నిధికి ఉదయకాలం వచ్చాం. దానిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. నిజంగా మీరు ప్రభు అంటే తృష్ణ కలిగిన వారు, ప్రభు అంటే దాహం కలిగిన బిడ్డలుగా మీరు కనబడుతున్నారు. సమయానికి వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో సాగితే మనకి ఎంతో దీవెన, ఎంతో ప్రభు కూడా ఎంతో ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డల ఎందు ఆయన అంట ఆనందిస్తాడు. ఆ ఉదయకాలం అంటే కొవ్వు మెదడు దొరికినట్లు అనిపిస్తుంది అంట దేవుని సన్నిధిలో సమయం గడపడం ద్వారా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిదండి, ఈ ఉదయకాలంలో కొంత సమయాన్ని మన దేవుని వాక్యాన్ని విందాం, చూద్దాం. మరి ఉదయకాలం ఈ యొక్క సమయంలో మనం యెషయా గ్రంథం 49:14 నుంచి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను. ఎంత మంచి మాట చూసారా. సియోన్ అనుకుంటుందంట. సియోన్ అంటే ఎవరంటే, నేను నిన్న చెక్ చేశాను, సియోన్ అంటే ద నేమ్ సియోన్ ఈజ్ ఆఫెన్ యూజ్ టు బి డిస్క్రైబ్డ్ ఎ ప్లేస్ అపాయింటెడ్ బై ద లార్డ్ వేర్ హిస్ ఫాలోవర్స్ కెన్ లివ్ అండ్ సర్వ్ గాడ్. సియోను అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడిన పట్టణం. యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం అనుకోవచ్చు. ఆ యొక్క దేవుని చేత ఏర్పరచబడిన ఒక ప్రదేశంలో తన ప్రజలు, దేవుని చేత అపాయింట్ చేయబడిన ఒక ప్రదేశము. ఎందుకు ఆ ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆయనతో పాటు జీవించడానికి, ఆయనతో పాటు నివసించడానికి ఆ యొక్క ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని సియోను. ఇప్పుడు మనం చూస్తే ఇజ్రాయెల్ దేశాన్ని సియోన్గా మనం చెప్పుకోవచ్చు, యెరూషలేముని సియోన్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే నిజంగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రదేశం ఏంటంటే సియోన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సియోను, ఇప్పుడు మనం సియోన్లో ఉన్నాం దేవుని వెతకడానికి. ఇంకేముందంటే స్క్రిప్చర్ రిఫర్స్ టు జియోన్ యాజ్ ద సిటీ ఆఫ్ హోలీనెస్ అండ్ ఎ సిటీ ఆఫ్ రిఫ్యూజ్. అంటే ఒక పరిశుద్ధ పట్టణము, అలాగే ఒక ఆశ్రయపురం అని కూడా చెప్పవచ్చు సియోను అంటే. వేర్ ద లార్డ్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద ఈవిల్ ఇన్ ద వరల్డ్. నిజంగా ఆ ప్రదేశం ఎలాంటిదంట, దేవుని చేత పరిరక్షించబడిన, దేవుని చేత భద్రము చేయబడిన ప్రదేశం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క స్థలం ఏమని చెప్పవచ్చు తెలుసా, దేవుని చేత భద్రత పొందుకునే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవుని మహిమపరిచే స్థలం. కాబట్టి ఈ స్థలం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఒక వ్యక్తిని, రక్షింపబడిన వ్యక్తిని కూడా సియోనుగా మనం పిలవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైపోయాం, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధి. ఇప్పుడు దేవుడు మనలో నివసిస్తూ మనకు భద్రత ఆయనే కల్పిస్తూ మనల్ని ఒక పరిశుద్ధ పట్టణముగా, ఆయన యొక్క ఆశ్రయపురముగా దేవుడు మనల్ని చేసేసాడు. కాబట్టి మనల్ని సియోనుగా మనము. కాబట్టి మన కొంతమంది అనుకుంటున్నారంట, రక్షింపబడిన బిడలు సియోన్ అనుకుంటుందంటే ఏమని అంటుందంటే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. నిజమే, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఏమని, మన జీవితంలో కలుగుతున్న శ్రమలు బట్టి, శోధనలు బట్టి, ఇబ్బందులు బట్టి, మనకు కలుగుతున్న వేదనలు బట్టి, అయ్యో దేవుడు చూడట్లేదు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడేమో, దేవుడు మమ్మల్ని వదిలేసాడేమో, అయ్యో మా ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది, అయ్యో ఎంత ప్రార్థన చేస్తున్నాం అయినా మాకు ఈ కీడు సంభవించింది, లేకపోతే ఇలాంటి పరిస్థితి కూడా మేము వెళుతున్నాం, అయ్యో ప్రభు మర్చిపోయాడా, ప్రభు వదిలేశాడా, ప్రభువుకు తెలియదా అన్నట్లుగా చాలామంది కూడా శారీరకంగా ప్రాణంతో శరీరంతో ఆలోచించే వాళ్ళందరూ కూడా ఒక సోలిష్ మెంటాలిటీ, అంటే ప్రాణంతో ఆలోచించేవాళ్ళు, అంటే బుర్రతో ఆలోచించేవాళ్ళు, మైండ్తో ఆలోచించేవాళ్ళు, కళ్ళతో చూసి ఆధారపడి జీవించే వాళ్ళందరూ కూడా
ఏమండి దేవుడు మమ్మల్ని మర్చిపోడండి, ఏమండి మేము చేస్తున్న ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుందండి, ఇంత ప్రార్థన చేస్తుంటే అసలు జవాబు రావట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, రోజు నేను ఉదయకాలం ప్రార్థనకు వెళుతున్నానా, మధ్యాహ్నం ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేస్తున్నానా, ఇంత ప్రార్థన చేసినా నాకేమి జవాబు రావట్లేదండి అంటే దేవుడు మర్చిపోయాడేమో, ఇంకా నాలో ఇంకేమో లోపాలు ఉన్నాయేమో, ఒకవేళ నా ప్రార్థన వెళ్ళట్లేదేమో అన్నట్లుగా చాలాసార్లు మనం ఏం చేస్తుంటామో తెలుసా, మనల్ని మనం నిందించుకుంటూ మనల్ని మనం సెల్ఫ్ డిస్ట్రాక్షన్గా, డిస్ట్రక్షన్ అంటే సెల్ఫ్ మనల్ని మనమే పాడు చేసుకుంటూ ఒక నిమ్మనతా భావము లేకపోతే ఒక నిరుత్సాహము ఒక డిప్రెషన్లోకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఉదయకాలం ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇదిగో నన్ను నమ్ముకున్న బిడ్డ, నా పరిశుద్ధ పట్టణమైన బిడ్డ, లేకపోతే నేను నివసించే పట్టణమైన నా బిడ్డ, లేకపోతే నేను వారికి భద్రతగా ఉండిన బిడ్డ, నేను ఏర్పరచుకున్న నా బిడ్డలు అంటున్నారు, నేను మర్చిపోయానని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వెంటనే జవాబు ఏం చెప్పాడు తెలుసా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, క్వశ్చన్ వేస్తున్నాడు. ఒక స్త్రీ గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిపోతుందా, ఎవరు మర్చిపోతారా, కనుక్కున్న తర్వాత ఆ పిల్లవాడిని ఒక ఒడిలో కానీ పక్కలో వేసుకుని పక్కన పడుకోబెట్టుకుని ఎవరు మర్చిపోతారా, మర్చిపోరు, వారైనా మరిచెదరు. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా నిజమే, ఈ రోజుల్లో మనం చూస్తే పిల్లల్ని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేస్తారు, లేకపోతే ఎక్కడ చెత్త కుప్పలో పడేయటం, కొంతమంది చాలామంది తీసుకెళ్ళి కాలవల్లో పడేసి పసికందుల్ని, చాలామంది లెక్కలేనితనంగా పిల్లవాళ్ళు చాలామంది చంపేస్తూ ఉన్నారు, వాళ్ళైనా మర్చిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏమని తెలుసా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాలం ఒక శుభవార్త ఏంటో తెలుసా, దేవుడు నిన్ను మరువలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య నన్ను మరువలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి సంఘర్షణ నీ యొక్క మైండ్లో జరుగుతుందో నాకు తెలియదు, ఎటువంటి ఒత్తిడితో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో ఒక గర్భంలో పుట్టిన ఏ చంటి బిడ్డను ఏ తల్లి అయినా మర్చుద్దా, ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారు, ఈ లోక మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, ఈ లోక మనుషులు నీతో మేలు పొందు ఎంతో అజ్ఞానంగా వెంటనే తీసిపడేయచ్చు. నిజమే, మనుషులు అలాగే బ్రతుకుతూ ఉంటారు, కానీ పరమనందున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు, నీ కొరకు రిక్తుడుగా మారిపోయిన దేవుడు, తండ్రితో కూడా ఉండటం బాధ్యమని ఎంచుకోకుండా నీ కొరకు భూలోకానికి దిగొచ్చి ఒక పశువుల పాకలో స్థలము లేని స్థితిలో ఎంతో దీనుడుగా తగ్గించుకు బ్రతికిన దేవుడు నిన్ను మరిచిపోలే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు చూడవద్దు, మనుషులు నిజంగానే మర్చిపోతారు, అప్పుడు మేలు పొందితే అప్పుడు నిన్ను గొప్పగా చెప్తారు, తర్వాత ఊరికినే మర్చిపోతారు, నీకేమైనా వాళ్ళకి ఏమైనా చేస్తే అప్పుడే నిన్ను పొగుడుతారు, ఆ తర్వాత అదే నోరు నిన్ను తిట్టుంది, వెంటనే మేలులు మర్చిపోయే వాళ్ళుగా ఉన్నారు, ఎంతోమంది లెక్కలేని స్థితిలో జీవించేవారుగా ఉన్నారు, ఎంతోమంది కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతున్నారు. ఈ ఉదయకాలం ప్రభువు చెప్తున్నారు, వాళ్ళ వైపు నువ్వు చూడవద్దు, నువ్వు చూడాల్సింది ఎవరి వైపు తెలుసా, నిన్ను మరువని దేవుని వైపు నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒక తల్లి గర్భంలో చంటి బిడ్డను ఏ తల్లి అయినా మరచునా, వారైనా మరచెదరు, కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత మంచి మాట అంటే, మీరు ఆయన జీపీఎస్లో మీరు ఉన్నారు అంటే ఆయన కనుదృష్టిలో మీరు. అందుకే బైబిల్ ఉంది, యథార్థవంతులు బలపరచడానికంట ఆయన కనుదృష్టి భూలోకం అంతా సంచారం చేస్తుందంట. ఈ ఉదయకాలంలో నేను నమ్ముతున్నాను, ప్రభు కనుదృష్టి మన మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హీఈస్ వాచింగ్ ఓవర్ అస్. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూడంది ఏదీ లేదు. మన వేదన ఆయనకి తెలుసు, మన బాధ ఆయనకి తెలుసు, నీ తపన ఆయనకి తెలుసు, నీ కోరికలు ఆయనకి తెలుసు, ప్రతీదీ ఆయనకి తెలుసు. ఆయనకి తెలవంది ఏది కూడా లేదు, ఆయన తెలియంది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సర్వాంతర్యామి, ఆయన అద్భుత కరుడు, ఆయన ఆలోచన కరుడు, ఆలోచన కర్త, ఆయన నిచ్చుడగు తండ్రి, సమాధాన అధిపతి, ఓ ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయనకి నీకు తెలుసు సమస్తం. నువ్వు వెళుతున్న
ప్రతీది కూడా ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైంది ఏదీ లేదు, ఆయన నిన్ను మరువలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభుకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభువా, నన్ను నువ్వు మరవనందుకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం నన్ను నువ్వు చూస్తున్నందుకు వందనాలయ్యా. నిజంగా నువ్వు మర్చిపోతే నా పరిస్థితి ఏమయ్యేదయ్యా? నువ్వు నన్ను మరువలేదు నాయన, నువ్వు నన్ను మరువలేదు నాయన. చాలాసార్లు మేము అనుకుంటున్నాం, అయ్యా మమ్మల్ని మర్చిపోయావని మేము అనుకుంటున్నాం అయ్యా. అయ్యా అపవాదిగాడు మా చెవిలో ఎన్నోసార్లు చెప్తున్నాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నీ పక్షాన లేడు, దేవుడు నీకేం కార్యం చేయడు, నీ ప్రార్థన వ్యర్థమైపోయింది, నువ్వు చేస్తున్న ప్రార్థన ఎందుకు పనికిరాదు. చాలాసార్లు అపవాది కొన్నిసార్లు మనుషుల్లో దూరి, ఇంత ప్రార్థన చేస్తున్నావు నీకేం జరుగుతుంది, ఇంత ప్రార్థన చేస్తున్నావు నీకు అన్ని శ్రమలే, ఇంత ప్రార్థన చేస్తున్నావు ఇంత దేవుడు దేవుడు అని తప్పిస్తున్నావు, ఓ మందిరం అంటావు అది అంటావు, ఏవో నీ జీవితంలో ఏమీ జరగట్లేదు, దేవుడు కూడా నిన్ను చూడట్లేదు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, అందుకే ఈ నష్టం కలిగింది, అందుకే ఈ కష్టం కలిగింది, అందుకే ఈ ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే నీ జీవితంలో ఎదుగు బతుకు లేదు అని చెప్పి అనేక రకాలుగా అపవాది చెవిలో చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? పిచ్చి సైతానా, నువ్వు పిచ్చి మాటలు నాకు చెప్పొద్దు, నేను ఒక సత్యాన్ని చెప్తున్నాను. వీరు నాకు తెలిసిన సత్యం ఏంటో తెలుసా? యెషయా 49:14 రాయబడింది ఏంటో తెలుసా? యెషయా 49:14 ఒక గర్భంలో పుట్టిన చంటి బిడ్డను ఏ తల్లైనా మరచునా, వారైనా మరచెదరు, కానీ నా దేవుడు నన్ను మరువలేదు. ఆయన మరువలేదు కాబట్టే నేను ఇలాగున్నాను, ఆయన మరువలేదు కాబట్టే నేను ఇలా జీవిస్తున్నాను, ఆయన మరువలేదు కాబట్టే నేను ఇలా బ్రతుకుతున్నాను, ఆయన మరువలేదు కాబట్టే ప్రాణాలతో ఉన్నాను, ఆయన మరువలేదు కాబట్టే నా అవసరతలు తీర్చబడుతున్నాయి, ఆయన మరువలేదు కాబట్టే నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, ఆయన మరువలేదు కాబట్టే నా జీవితంలో అనేక మేళలతో నేను నింపబడి ఉన్నాను. కాబట్టి నా దేవుడు నన్ను మరిచే దేవుడు కాదు. ఈ లోకయాత్ర ముగించే వరకు నా దేవుడు నన్ను మరిచిపోడు. నిత్య రాజ్యంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ నా శరీరాన్ని నా ప్రాణాన్ని నేను ఇక్కడ వదిలిపెట్టొచ్చు, కానీ నా ఆత్మ ఎప్పుడు కూడా ఆయనకు మరుగై ఉండదు. ఎప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు, నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు. నేను ఆకాశం వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు, భూమి కిందకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు నాతో ఉన్నాడు. ఆయన నన్ను మరువలేదు, ఆయన నన్ను మరువలేదు, ఆయన నన్ను మరువలేదు. నా పరిస్థితి అంతా ఆయనకి తెలుసు. కాబట్టి ఉదయకాలం దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నన్ను మరవలేదు, మిమ్మల్ని మరవలేదు, మీ బిడ్డల్ని మరవలేదు. నీ పరిస్థితి అంతా కూడా ప్రభుకి తెలుసు. ఒకవేళ మీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ వేదన, నీ బాధ, నీ ఆందోళన నీ ఒకటి అంతా కూడా ప్రభుకి తెలుసు. ఆయన నిన్ను కానీ సియోను కుమారు అంటుందంట, అయ్యో ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు. సియోను కుమార్ అని మన బిడలం సియోను చెప్తుందంట, నన్ను మర్చిపోయాడు, మర్చిపోలేదు ఆయన. తర్వాత 16 చూడుము, నా అరచేతుల మీద నిన్ను. ఫస్ట్గా మరవలేదంట, రెండోది ఎక్కడ చెక్కున్నాడు అంటే మీకు అర్థం అవ్వాలని చాలామంది పచ్చబొట్లు వేయించుకుంటుంటారు, చాలామంది టాటూస్ వేయిస్తూ ఉంటారు. వేయించకూడదు, బైబిల్లో ఉంది రాయన వేయించకూడదు అని ఉంది శరీరం మీద. అరచేతుల్లో నిన్ను నేను నిజమే. ఆ గాయం చూడగానే నువ్వు కనబడుతున్నావు. అరచేతులు మేకు కొట్టారు కదా, ఆ మేకు చూడగానే, ఆ రంధ్రం చూడగానే, ఆ గాయం చూడగానే నీ ముఖమే కనబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు శుభవార్త ఏంటో తెలుసా? ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. చూడుము నా అరచేతుల మీద నిన్ను. అరచేతుల మీద ఎవరిని చెక్కాడంట? మనల్ని చెక్కాడు ఆయన. అంటే మనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. మీరు నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆలోచించండి. అరచేతుల మీద నిన్ను చెక్కున్నాడంట. ఈరోజు కొంతమంది మోసగాళ్ళు చెక్కుంటారు, తర్వాత దాన్ని చెరిపేస్తారు. మోసగాళ్ళు చెక్కుంటారు, తర్వాత అది కొంతకాలం తాత్కాలికమైన ఆ చెక్కుడు, తర్వాత ఏమైపోద్ది? కొంతమంది ఇమిటేషన్గా వేస్తూ ఉంటారు, కొన్నాళ్ళకి అది ఏమైపోద్ది? చెరిగిపోద్ది. కానీ ప్రభు చెక్కున్నది ఎలా తెలుసా? శాశ్వత కాలం. ఎంత మాత్రం ఆ చెక్కింది తీసాడు ఆయన. అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కున్నాను, డ్రా చేసుకున్నాను. అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారము నిత్యము నా ఎదుట. బా, మూడు మాటలండి. దేవుడు నిన్ను మరవలేదు, అరచేతుల మీద నిన్ను చెక్కున్నాడు, నిత్యము నీ ప్రాకారములు అంటే ఆయన ఎదుట ఉన్నామంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థై వాల్స్ ఆర్ కంటిన్యూలీ బిఫోర్ మీ. నీ ప్రాకారము, నీ ఇల్లు, నువ్వు, నీ బిడ్డలు నిత్యం కూడా ఎవరి ముందు ఉన్నారంట? దేవుని ముందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్న చూస్తే ఆయన మనకు ముందుగా వెళ్ళే దేవుడంట.
అలాగే నిత్యము మన ప్రాకారములు ఆయన ఎదుటను ఉన్నాయంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడో చూడండి మనల్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరిచెదరు కానీ నేను నిన్ను మరవలేదు. చూడుమో చెప్తున్నాడు, చూడయ్యా చూడు, నేను నిన్ను మర్చిపోయిన అనుకుంటున్నావు సియోను, నా బిడ్డ, రక్షణ పొందిన బిడ్డ, పరిశుద్ధమైన బిడ్డ, నాకు నివాస యోగ్యమైన ఆశ్రయ పురమా, నా బిడ్డలారా నేను మిమ్మల్ని మర్చిపోలేదు, చూడండి నా అరచేతుల్లో మిమ్మల్ని నేను. ఆయన కానీ టెస్టిఫై చేసుకుంటున్నాడు, ఆయన కానీ ఏం చేస్తాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో చూడు, నేను మర్చిపోయాను నమ్ముతున్నావు కదా, సాతాను గారు నీ చెవిలో చెప్తున్నాడు కదా, వాడు మాటలు వినొద్దు, ఇదిగో చూడు నా అరచేతుల మీద నిన్ను ఏం చేశాను తెలుసా, చెక్కున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. ఈ ఉదయ కాలంలో ఎటువంటి పరిస్థితి కూడా వెళుతున్నావు తెలియదు, ఎంతో ప్రేమించిన వారు నిన్ను ప్రేమించట్లేదేమో, ఎంతోమంది నిన్ను వదిలేస్తున్నారేమో, ఎంతో ఇష్టంగా పెంచుకున్న బిడలే ఎంతో అయిష్టంగా నీతో మాట్లాడుతున్నారు, ఎంతో హేళనగా మాట్లాడుతున్నారేమో. ఒకవేళ వాళ్ళు నాకు ఈ యొక్క లాస్ట్ స్టేజ్లో వృద్ధాప్యంలో వాళ్ళు నాకు తోడుగా ఉంటారు నువ్వు అనుకున్నావు, కానీ వాళ్ళైతే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో, అయ్యో నిన్ను మర్చిపోయారేమో. నువ్వు ఉన్నావన్న సంగతే వాళ్ళకు గుర్తుపెట్టుకోలేదు, ఏమి తిన్నావో ఏం చేస్తున్నావో. నిజమేనండి, ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు కూడా ఎంత అజ్ఞానంగా అపవాది యొక్క ఆలోచన చేత నడిపించబడుతున్నారో తెలుసా. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా అనేకులకు ఉపయోగపడని వారుగా ఉంటున్నారు, ఒకవేళ పెద్దవాళ్ళని గౌరవించని వారుగా ఉంటున్నారు, వాళ్ళకి సహాయం చేయని వారుగా ఉంటున్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళ మీద ఏంటో ఒక అసూయతో ద్వేషంతో నేను చేయాలన్నట్లుగా ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. అది దేవుని స్వభావం కాదు. దేవుడేమో నిన్ను మర్చిపోలేదు, నిన్ను దేవుని ప్రతినిధిగా దేవుని సియోనుగా పరిశుద్ధ పట్టణంగా నిన్ను నిలబెడితే నువ్వు అనేకులు మర్చిపోవటం అనేది ఎంతో దుష్ట హృదయం అని ప్రభు పేటని తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది వృద్ధులు తీసుకెళ్లి వృద్ధాశ్రయాల్లో పడేసేస్తున్నారు. మా వల్ల కాదు, మేము చేయలేము, వాళ్ళ కడుపుకి వాళ్ళు తింటాం, వాళ్ళు సుఖం చూసుకోవడం, వాళ్ళ ఎంజాయ్మెంట్, రేపు ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, లెక్క లేకుండా పెద్దవాళ్ళని గౌరవించకుండా లెక్కలేని స్థితిలో పట్టించుకోని స్థితిలో ఎంతో దారుణంగా బ్రతికేవారు. ఈ రోజుల్లో చాలామంది మర్చిపోయేవారుగా ఉంటున్నారు, లెక్కలేని వారుగా ఉంటున్నారు. ఎంత అజ్ఞానం అంటే, అయ్యో ఈ భర్త ఎవరి వల్ల మనకు వచ్చారు, లేకపోతే ఈ భార్య ఎవరి వల్ల మనకు వచ్చింది, అయ్యో ఏంటి పరిస్థితి అని చాలా అజ్ఞానంగా. ఎంత అజ్ఞానం అంటే దేవుడి బిడ్డలని చెప్పుకుంటూ కూడా అనిమిక్కిలిగా, లోకస్తులు కన్నా అనిమిక్కిలిగా బ్రతికేవాళ్ళుగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని బట్టే నా నామానికి ఏమొస్తుందో తెలుసా, అవమానం వస్తుంది. ఒకరోజు ఒక సహోదరి నాకు చెప్పింది, ఒక దైవ సాకులు ఇంటి ముందు ఉంటుందాము, చాలా పేరు మోసం దైవ సాకులు. ఆమె చెప్తుంది, పాస్టర్ గారు ఆయన అందరికీ తెలుసు, ఆయన ఎన్ని వాక్యాలు చెప్తాడు, ఎంతో బాగా చెప్తాడు అంత, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క పాస్టర్ గారు, పాస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు పట్టించుకో చాలా దారుణం, ఎప్పుడు ఏదో గొడవలు జరిగి వాళ్ళని పంపించేస్తూ ఉంటారు. మొన్న వాళ్ళిద్దరు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. నేను ఇది కల్పించి చెప్పట్లేదు, నాకు తెలుసు, గుర్తుకొచ్చింది జ్ఞాపకం. ఒక ఆమె దేవుని బిడ్డ చెప్పింది నాకు, వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది, చాలా దారుణం పాస్టర్ గారు, అది ఏంటో మరి వాళ్ళు ఏం సేవ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, చాలా పేరు మోస్తుంది దైవ శాఖలు, ఆయన అందరికీ తెలుసు, నేను పేర్లు చెప్పను కానీ. అట్లా బ్రతకటం వల్ల ఎంత మాత్రం కూడా ఉపయోగం, ప్రభువే నిన్ను మర్చిపోలేదు, నువ్వేం అందరిని మర్చిపోతావు, నీకు హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోతావు, కృతజ్ఞత అనేది ఉండదు, అవసరానికి వాడుకునే వాళ్ళు ఏం చేస్తావు, అవసరం వచ్చినప్పుడు చాలా తీయగా మాట్లాడతావు, అవసరం అవగానే వాళ్ళు ఎవరో మనకు తెలియదు నోట్లోంచి దారుణమైన మాటలు వచ్చేస్తాయి, వెనక ఎలా మాట్లాడాలనిపిస్తుంది. ఒకప్పుడు నీకు ఎంత హెల్ప్ చేసిన మనిషిని అంత దారుణంగా ఎలా మాట్లాడగలదు అంటే నువ్వు మర్చిపోయావు. ఒకప్పుడు అయ్యో వీళ్ళు నాకు ఎంత సహాయం చేశారే, అయ్యో ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఎంత నాకు వాళ్ళు హెల్ప్ చేశారు, ఒకప్పుడు మాట సహాయం ఉన్నారు లేకపోతే ఏదో సహాయం చేశారు, ఈరోజు ఈ స్థితిలో నిలబడటానికి వాళ్ళు దేవుని ప్రేరేపణ బట్టి దేవుని కృపను బట్టి వాళ్ళు చేస్తే మనం ఎంత వెనక దుర్మార్గం. కొంతమంది అయితే ఎదరు ఎంతో మంచిగా మాట వెనక నుంచి మళ్ళీ చాలా మళ్ళీ తప్పుగా మాట్లాడుతుంది, దానివల్ల వారి జీవితాల్లో మేలు రాదు, వాళ్ళకి చాలా శాపం అయిపోద్ది. వాళ్ళకి చాలామంది దైవ సేవకులను కూడా చాలా చాలా చండాలంగా మాట్లాడుతుండే, అలా మాట్లాడకూడదు, ఎందుకు అంత అవసరం లేదు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను.
ఆ విధంగా దేవుడే నిన్ను మర్చిపోలా, నిన్ను అరచేతుల్లో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు, మర్చిపోకుండా నిన్ను వదిలేయకుండా. అమ్మో ఎక్కడ మర్చిపోతాను నిన్నంటే అరచేతులు ఆయన ఏం చేశాడు తెలుసా, చెక్కున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఉదయకాల గొప్ప విషయం ఏంటో తెలుసా, ప్రభు అరచేతిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిత్యం నిన్ను చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెడతాడు, ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు, ఖచ్చితంగా నీ బ్రతుకులు అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఎందుకంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మరువని దేవుడు ఆయన, ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఆయన. నిన్ను మరవకుండా, నిన్ను మర్చిపోకుండా ఉండటం కొరకు ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు. మూడోది ఏంటో తెలుసా, నిత్యము నీ ప్రాకారములు ఆయన ఎదుట. అంటే టోటల్ దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది, నీ కుటుంబం మీద ఉంది. ఈ ఉదయకాలము దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో నాకు అనిపిస్తుంది, డ్యూక్ అలా జరిగిందంటే దేవుని కనుదృష్టిలోనే అది జరుగుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సంకల్పం ఆయన ఖచ్చితంగా చెప్పలేం కదా. ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా చూస్తే దేవుని కనుదృష్టి ఉంది కదా, నిత్యం ప్రాకారం రక్షింపబడ్డాడు, ఆయన ప్రాకారం ఆయన ఎదుటే ఉంది. ఆయన మరువని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారైనా మర్చిపోతారు కానీ నేను మాత్రం నిన్ను నేను మరువను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక సంవత్సరం, రెండు సంవత్సరం, మూడు సంవత్సరం తర్వాత ఎప్పుడో ఒకసారి గుర్తుకో, పెద్దాక జ్ఞాపకం ఉండదు. కొంత మరుపు అనేది దేవుడు ఇచ్చేస్తాడు. ఇంకా అదే ఉంటే మనం బ్రతకలేము. కానీ మనమైతే మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. మన పరిస్థితులంతా ఆయనకి తెలుసు. ఆయన నిత్యము మన ప్రాకారంలో చూస్తున్న దేవుడు. నిత్యమైన ప్రాకారం అంటే మన యొక్క కుటుంబం కానీ, మన యొక్క ప్రెమిసెస్ కానీ, మన యొక్క గృహం కానీ, నీ జీవితం కానీ అంత కూడా ఆయన ముందు ఉన్నది. దేవునికి స్తోత్రాలు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను నీ కనిదృష్టి నుంచి ఎక్కడ తప్పించుకు వెళ్తాను, ఆకాశంకి వెళ్ళిన అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళంకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రం చివరిలోకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. నా నడకను పడకను నువ్వేం చేస్తున్నావు తెలుసా, పరిశీలన చేస్తూ ఉన్నావు. చాలాసార్లు అనుకుంటావు మనం మాట్లాడే మాటలు ఎవరికి తెలియదు అనుకుంటావు. దయ్యం చనమాకాడు, ప్రభువుకి తెలుసు, అంతా చూస్తున్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు కన్ను కప్పొచ్చేమో నువ్వు, లేకపోతే నీ పాస్టర్ గారు కన్ను కప్పొచ్చేమో, కానీ నువ్వు చేసేది అంతా కూడా ప్రభువు తెలుసు, నీ మాటలన్నీ కూడా ప్రభువు తెలుసు. ఒక దినాన ప్రభు నిలబెట్టి వాటన్నిటికీ లెక్క అడుగుతాడు. ఓ తీర్పు దినాన నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన పరిస్థితి. ఎవనుడా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. కానీ ఒక రోజు ఉంది, ఒక దినాన నువ్వు వాటన్నిటి గురించి నువ్వేం చేయాలో తెలుసా, లెక్క అప్పవలసిన సమయం వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను మిమ్ములను మరువలేదు, నా అరచేతుల్లో మిమ్ములను చెక్కుకొని ఉన్నాను. మూడోది, నిత్యము మీ ప్రాకారములు నా ఎదుటన ఉన్నవి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే విఆర్ దేవుని యొక్క కనుదృష్టిలో, ఆయన యొక్క రాడార్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, ఆయన రాడార్ అంటే ఏంటంటే మన దేశ గగనతలం మీదకి, ఆకాశం మీదకి వేరే ఇతర దేశం అనేది విమానం వచ్చిందంటే వెంటనే రాడార్లో డాట్ కనపడిపోద్ది. ఏదో మనకు సంబంధించింది, సంబంధం లేనిది మన యొక్క బోర్డర్లోకి వచ్చేసిందని రాడార్ చెప్పేస్తుంది అన్నమాట. మన దేశానికి ఉంటుంది ఆ రాడార్, చూస్తూ ఉంటుంది మొత్తం. ఎప్పుడైనా మనకి తెలియంది ఏదైనా రాగానే వెంటనే చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఇప్పుడు ఏమైందో తెలుసా, మనం దేవుని యొక్క రాడార్లో ఉన్నాం. ఏది జరిగినా ప్రభువుకి తెలుసు. అంత తేలిగ్గా ప్రభు అపవాదికి మనల్ని అప్పచెప్పడు. ఖచ్చితంగా ప్రభు మనకి సహాయము చేస్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేనంటాను, మనం మర్చిపోవటమే కానీ ఆయన నిన్ను మరవడు. గుర్తుపెట్టుకోండి, మనం మర్చిపోతామేమో కానీ ఆయన మాత్రం నిన్ను మరవడు. ఆయన మాట తప్పని దేవుడు, మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. నువ్వు మర్చిపోయి తిరగొచ్చేమో, నువ్వు మర్చిపోయి ప్రభుని వదిలేసి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొచ్చేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి మర్చిపోయాడా చెప్పండి, తండ్రి మర్చిపోయాడా? మీరు అనొచ్చు మర్చిపోలేదు అనటానికి ఏదైనా ఉదాహరణ చెప్తారా? ఆ సందర్భంలో ఆ కుమారుడు వస్తూ ఉంటే ఎవరు పరిగెత్తారు? ఆయన మర్చిపోయాడా? అంటే రోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కొడుకు కోసం చూస్తానే ఉన్నాడు. మర్చిపోలేదు ఆయన.
అలాగే మన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. నిత్యము కూడా ఆయన అరచేతులు మనం చెక్కుకున్నాడు. ఆయన ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నవి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మర్చిపోలేదు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందుకే యెషయా 54:10 చివరి మాట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడట, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన అంటే షేక్ అయిపోయిన భూమి, కొండలు షేక్ అయినా నా కృప నిన్ను దేవునికి స్తోత్రాలు చెల్లు. అంటే దీని అర్థం చెప్పమంటారా, నువ్వు ఎంత నష్టంలో ఉన్నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టలేదు. ఆ నష్టానికి ప్రతిఫలంగా దేవుడు లాభం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎంత కష్టంలో నువ్వు ఉన్నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు, ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా. చూసారా ఎంత మంచి మాట, నా నిబంధన తొలగిపోదు, నా కృప తొలగిపోదు, నేను మిమ్మల్ని మరవలేదు, నీ అరచేతుల మీద చెక్కుకున్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట. కాబట్టి ఉదయకాలం సంతోషంగా ఉండండి. ప్రభు కృప మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన నిబంధన ఆయన తొలగించలే. ఆయన నిబంధన రద్దు చేసే దేవుడు కాదు. ఆయనకి నీకు నిబంధన జరిగింది. నువ్వు ఆయనకు అనుకూలంగా బ్రతకినంత కాలము ప్రభు ఏమీ చేయలేడు. నువ్వు ఆయనకు అనుకూలంగా ఇష్టంగా ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఈ దినము దేవుడు నిన్ను మర్చిపోడు. ఈ దినం ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఖచ్చితంగా ఈ పట్ల ఒక అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ దినం నీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మదిస్తాడు. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ఆయన కృపను తీసివేసే దేవుడు కాదు. ఎక్కడ శ్రమ ఉంటే అక్కడ కృప ఎక్కువగా ఉంది, ఎక్కడ శోధన ఉంటే అక్కడ కృప ఎక్కువగా ఉంది, ఎక్కడ వేదన ఉంటే అక్కడ కృప ఎక్కువగా ఉంది. ఎందుకో తెలుసా, ఏ బాధలో నువ్వు ఉంటే అక్కడ కృపండి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఎక్కడ శ్రమలో ఉంటే, ఈ ఉదయకాలం ఏ బాధంతో నువ్వు ఉన్నావో, ఏ శ్రమతో నువ్వు ఉన్నావో, ఏ కష్టంతో నువ్వు ఉన్నావో, ఏ యొక్క రోగంతో నువ్వు బాధపడుతున్నావో, అయ్యో నా దగ్గర ధనం లేదు, అయ్యో నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, ఈ రోగం నన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉంది, అయ్యో నాకు సహాయం చేసేవారు లేరు, అప్పుల్లో నేను కూరుకుపోయాను, అయ్యో నా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను అనుకున్న కుటుంబంలాగా లేదు, నా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఈ ఉదయకాలంలో ఒక సత్యాన్ని మీకు చెబుతున్నాను, ఒక శుభవార్తను మీకు చెబుతూ ఉన్నాను. అదేంటో తెలుసా, ఆయన కృప నిన్ను విడిచిపోలేదు, ఆయన నిబంధన విడిచిపోలేదు, ఆయన నిన్ను మరువలేదు, ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు, ఆయన నీ ప్రకారంలో ఆయన ఎదుట ఉన్నాడు, నీ స్థితి అంతా ఆయన చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. చూచిన దేవుడు నీకు సహాయం చేయకుండా ఉండడు. ఖచ్చితంగా నీకు సహాయం వస్తుంది, ఖచ్చితంగా నీకు సహాయం వస్తుంది, ఖచ్చితంగా ప్రభు సహాయాన్ని పొందుకోబోతున్నావు. నీ బిడ్డల విషయంలో గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు, నీ భర్త విషయంలో గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు, నీ ఆరోగ్య విషయంలో గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు, నీ వ్యాపార విషయంలో గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు. ఎందుకో తెలుసా, నన్ను బట్టి నిన్ను బట్టి కాదు, మరువని దేవుని బట్టి. నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు, ఆయన నీకు కృపణ ఇచ్చాడు, ఆయన నిబంధన తీసివేయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.